పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ప్రభుత్వం తగ్గించాలని విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి ఉగాది కానుకగా విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలపై అధిక భారం వేసి పీడిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు పిలుపు మేరకు కొయ్యూరు మండల కేంద్రంలో విద్యుత్ ఛార్జీలు నిత్యావసర ధరల పెంపునకు నిరసనగా టీడీపీ కార్యకర్తల పోరుబాట ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అప్పన్న ఆనంద్, టీడీపీ తెలుగు యువత, కొయ్యూరు మండలం అధ్యక్షులు ఉండా నాగేశ్వరరావు, టీడీపీ జిల్లా కార్యదర్శి మట్టడం అశోక్, అనిశెట్టి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా 3 రోజుల పాటుగా విద్యుత్ ఛార్జీలపై, నిత్యావసర సరుకుల ధరలపై, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి, ప్రజల్ని తీసుకెళ్ళాలని చెప్పేసి ఆ భాగంలో కార్యక్రమంగా ఈరోజు మనం కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెం సంత వద్ద నిరసన కార్యక్రమం అనేది నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క నిరసన కార్యక్రమంలో మన మండలానికి సంబంధించినటువంటి వివిధ మండల నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. సోదరులారా, రాష్ట్రంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్ల కాలంలో గీతాకు ఇచ్చి టాటాకు తీసుకునేటటువంటి పరిస్థితి చేయడం వల్ల మన సంతలు కూడా వెలవెలపోయిన పరిస్థితి ఈరోజు వ్యాపరించింది. పేదవాడి దగ్గర ఆర్థిక స్థోమత లేనటువంటి పరిస్థితి చేయడం అనేది జరిగింది. ఈ యొక్క విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి విషయం టీకే వీధిలోన నీలకంట అనే వ్యక్తికి, ఒక సాధారణమైనటువంటి గిరిజనుడికి ఆయన ఫ్రిడ్జ్ తర్వాత టీవీ 3 బల్బులు మాత్రమే వేసుకున్నటువంటి ఒక సామాన్య గిరిజనుడికి కేవలం ఒక విద్యుత్ ఛార్జీ బిల్లు 1,17,000 రూపాయలు వచ్చింది. ఏమంటే ఒక గిరిజనుడు 1,17,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టగలరా? ఆయన ఆందోళన చెందుతారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి మరి విద్యుత్ ఛార్జీలు పేదవాడి పైన, ఒకప్పుడు మనం ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎస్టీ సర్టిఫికెట్ పెట్టుకుని ఫ్రీగా విద్యుత్ 3 బల్బులు వాడేవాళ్ళు. ఈ రోజు ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫ్రీ కరెంట్ వాడుకున్నాం, మన వివరం పెద్దగా 2-3 నెలల తర్వాత 100, 200, 300 కట్టుకుని హాయిగా పెట్టుకునేవాళ్ళం, ఫ్రీగా కరెంట్ వాడుకునేవాళ్ళం. 300 యూనిట్లు ఎంత అయిందండి? 1,000 రూపాయలు కట్టుకోవాల్సిన వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా గమనించాలని, రాష్ట్రప్పుడు మన జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల్ని నడి రోడ్లు నిలబెట్టి ఆకలి కేకలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి నేడు దాపరించింది. కాబట్టి విద్యుత్ ఛార్జీలతో పాటుగా పెట్రోల్, డీజిల్, అలాగే ఉప్పు, పప్పు, నూనె అనేక రకాలైనటువంటి రేట్లు పెంచేసి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరూపు అచ్చెన్నాయుడు గారు, అలాగే మన యువ నాయకులు, మన ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది కొయ్యూరు మండలం, అలాగే పాడేరు నియోజకవర్గ నాయకులు, యువ నాయకులు, గిరిజన ప్రాంతం ముద్దుపెట్టైనటువంటి శ్రీ ఎంవీవీ ప్రసాద్ గారు పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నేడు మనం చూసాం, ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఉన్నారో, నాడు అధికారంలోకి వచ్చే ముందు ప్రతి విషయంలో కూడా బాధుడే బాధుడు అనుకుంటూ ఊరు ఊరున వాడ వాడలా, రోడ్డు రోడ్డున కూడా మైకులు పెట్టి కుటుంబ సమేతంగా, మళ్ళీ చెప్తున్నాం, మీ కుటుంబ సమేతంగా, మీ చెల్లి శర్మలారెడ్డి అవుతాయి, మీరవుతానేమి, మీ అమ్మ విజయమ్మ అవుతానే కానీ ఊరు ఊర్లా తిరిగి ఈ యొక్క ధరల పెంపుదల గురించి కానీ ఇతర విషయాల గురించి బాధుడే బాధుడు విమర్శలు చేశారు. మీరు ఈరోజు అధికారంలోకి వచ్చినప్పుడు చూస్తున్నాం, పెట్రోల్ ధరలు అయితేనేమి, డీజిల్ ధరలు అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి, అలాగే
కరెంటు బిల్లులైతేనేమి కానీ అలాగే ఇంటి పన్నులతో సహా మీరు బాధడం అనేది మీరు అధికారంలోకి వచ్చిన రోజు కాడి నుంచి మీరు స్టార్ట్ చేశారు. మీరు చెప్పారు మేము అధికారంలోకి వస్తే పెంచుకుంటూ పోతామన్నారు, కానీ ఆ రోజు జనాలు అనుకున్నారు మీరు అధికారంలోకి వస్తే మీరు ఇస్తామన్న 3000 పెంచారనుకున్నారు, మీరు వస్తే రైతు భరోసాలో లబ్ధిదారులు పెంచారనుకున్నారు, మీరు అధికారంలోకి వస్తే ఏవైతే ఈ కార్యక్రమాలు మీరు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నారో వాటిలో లబ్ధిదారులు పెంచారనుకున్నారు, కానీ మీరు ఇలా నిత్య వస్తువుల ధరలు కానీ లేదా డీజిల్ ధరలు కానీ విద్యుత్ ధరలు ధరలు కానీ పెంచుకుంటూ పోతారని ఈ ప్రజలు ఆ రోజే గమనించుంటే మిమ్మల్ని మళ్ళీ ప్రతిపక్ష పార్టీలో కూర్చోబెట్టేవాళ్ళు. మీరు చెప్పారు ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచినారు, కానీ మీ అసెంబ్లీలోనే మీరు ఒక వైట్ పేపర్ అనేది రిలీజ్ చేశారు. ఆ వైట్ పేపర్ రిలీజ్లో గత 5 సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీలు ఎక్కడ పెంచలేదనే విషయం స్వయంగా ఈరోజు మీ గవర్నమెంట్ ఒప్పుకుందన్న విషయం మేము ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం. కానీ మీరు ఈరోజు అధికారంలోకి వచ్చి నేటికి కూడా అధికారులు ఏదైతే మీరు రావడం వచ్చిన రోజు మొదలుపెట్టారో ఇప్పటికి కూడా మీరు పెంచుకుంటూ పోతున్నారు. అలాగే మీరు చెప్పారు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజికులపై ఎటువంటి భారం పడకుండా మేము ప్రత్యేక పాలన మీకు అందిస్తామని, కానీ ఈరోజు మీరు చూస్తున్నారు మీరు ఏదైతే ఆ రోజు చెప్పారో మీకు అధికారంలోకి వచ్చిన వారం రోజుల మద్యపానం నిషేధం చేస్తామని, ఈరోజు ఆ మద్యపానం మీద కూడా మీ ధరలు పెంచి మరి ఈరోజు మీ గవర్నమెంట్ నడుపుకున్న పరిస్థితి ఈరోజు మేము చూస్తున్నాం. అలాగే ఈరోజు మీ యొక్క ఈ చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా జనాలు గమనిస్తున్నారు. మీ యొక్క గవర్నమెంట్కి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పే ప్రక్రియ అనేది ప్రారంభమవుతుందని కూడా చెప్తున్నాం. నేను చూస్తున్నాం ఏదైతే పంచాయతీలు ఉన్నాయో ఆ పంచాయతీల యొక్క నిధులను కూడా ఈరోజు మీరు వెనక్కి లాగేసుకొని పంచాయతీల పాలన అనేది జరగకూడదు, పాలన అంతా కేవలం మా దగ్గర నుంచే జరగదు, ఒక నియంకృత పాలన ఈరోజు మీరు చేయడం జరుగుతుంది. మీరు మీ పార్టీ తరఫున గెలిపించిన సర్పంచులు కూడా ఈరోజు విలువ లేని మీరు ఈరోజు చేయడం జరుగుతుంది. అలాగే మీరు గెలిపించిన మీ పార్టీ తరఫున గెలిపించిన ఎమ్మెల్యేలు కూడా విలువ లేని పరిస్థితి ఈరోజు జనాల్లో తిరిగితే పెరిగిన ధరలపై ఈరోజు ఎమ్మెల్యేలు నిలదీసే పరిస్థితి, పెరిగిన డీజిల్ ధరలపై ఈరోజు ఎమ్మెల్యేలు నిలదీసే పరిస్థితి, ప్రతి ఒక్క పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. కనుక మీరు రోజుకు ఒక కొత్త ఎదుగడతో ఏదో ఒక కొత్త కార్యక్రమం మీరు ఎన్నుకుంటూ వస్తున్నారు, కొత్త జిల్లాలు విభజన అంటున్నారు, అలాగే 3 రాజధానులు అంటున్నారు, కానీ ఈరోజు మీరు వచ్చి ఏది కూడా పూర్తి చేసే ప్రసక్తి ఈరోజు కనబడడం లేదు. కాబట్టి మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి ధరలు పెంచినారు తప్పించి జనాలను ఎటువంటి మీరు పోషించే పరిస్థితి కానీ జనాలను ఈరోజు మీ యొక్క నడవడికలో నడిపించే విధానం కానీ ఈరోజు లేదని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీకు ఖచ్చితంగా మీరు మీ గవర్నమెంట్ దించే పరిస్థితి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వస్తుందని ఈ సభ మూలంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మా నాయకులు ఎంవి ప్రసాద్ గారికి అలాగే మా మండల పార్టీ నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం చూస్తే 3 సంవత్సరాలకి కరెంటు బిల్లులు అయితేనేం, పెట్రోల్ ఛార్జీలు అవుతాయినేం, నిత్యావసర సరుకులు అయితే మరి బాధుడే బాధుడు చూస్తానన్నా, ప్రతి రోజు పెట్రోల్ రేటు పెరుగుతూనే ఉంది, అలాగే నిత్యావసర సరుకులు రేట్లు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. మరి ఈరోజు సన్ఫ్లవర్ అయితే ఫ్రీడమ్ అయితేనే ఉందా, 1700 నుంచి 3200 అయిన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు జగన్ గారి ప్రభుత్వంలో ఏర్పడింది. నిత్యావసర సరుకులు కొనుక్కోవాలంటేనే సాధారణ పౌరుడు ఎంతో వెలవెలబోతున్నాడు. ఈరోజు మన ఆదివారం సంత సూచన జరుగుతుంది పరిస్థితి, మరి ఎంతో చక్కగా కిలకిలలాడి జనాలు పబ్లిక్గా 200 తెస్తే సంచి ఫుల్గా వేసుకునేవంటి సంత ఈరోజు 1000 రూపాయలు తెస్తే కానీ సంచి సకాలకు నిండలేని పరిస్థితి, ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ మనకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అందరినీ ముద్దులు పెట్టి పిడిగుద్దులు పెట్టినట్టు ఇవాళ పిడిగుద్దులు గుద్దుతున్నాడు ఒకరికి కూడా, అటువంటి పరిస్థితి వచ్చింది మరి సిగ్గుపడాలి. మరి అవగాహన లేనటువంటి ఈ ముఖ్యమంత్రి వెంటనే గద్దె దిగాలని కోరుకుంటున్నా. ఇలాంటి రేట్లు సామాన్యుడికి ఎప్పుడూ లేని పరిస్థితి ఉంది. ఈరోజు పెట్రోల్ డీజిల్ అయితేనే సామాన్యుడు వెహికల్ తిప్పలేని పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా బళ్ళు తిరగలేక సామాన్యుడు వంటపొయ్యికి గ్యాస్కు కూడా రేటు అధికంగా పెరగడం జరిగింది. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడు బతకాలంటేనే చాలా బాధగా ఉంది. ఒక ఇంటి పన్ను కట్టలేక చాలా ఖాళీ స్థలానికి కూడా పన్ను వేసినటువంటి పరిస్థితి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వానికి. అలాగే ఇల్లులు సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ అయితేనే ఐరన్ అయితేనే మరి ఎంతో రేట్లు టన్ను ఈరోజు 100000 రూపాయలు అయిపోయింది. సిమెంట్ రేటు అతను సొంత కంపెనీ 400 రూపాయలు అమ్మినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అలాగే ఇసుక పరిస్థితి చూస్తే సామాన్యుడు ఎక్కడ తోలుకోలేని పరిస్థితి, 15 వేలకి లారీ వచ్చినట్టు పరిస్థితి, ఇవాళ 35 వేలు 40 వేలు అంటే సామాన్యుడు ఎక్కడ ఇల్లు కట్టుకోగలడండి చెప్పండి, ఒకసారి ఆలోచించండి. మీరు పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా మీరు పట్ట కట్టుకోలేకపోతే ఆ పట్టాలు మాకు ఇచ్చండి అని లాగేసుకున్న పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఈరోజు చేస్తుంటే అందరూ సిగ్గుపడుతున్నారు, ఎందుకు వేసావు రా ఓటని చాలా బాధపడుతున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాలి. మన చంద్రబాబు
చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి చేసి పరిస్థితి మళ్ళీ సక్కదిద్దుకుని మన ప్రత్యేకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే పరిస్థితి ఈ రోజు రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. జగన్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు విద్యుత్ ఛార్జీలపై నిత్యావసర సరుకులపై పెట్రోల్ డీజిల్ పై విద్యుత్ ఛార్జీల పై ప్రాంతీయ సీసాలపై ఆటలు కూడా బాధేశాడు శివారికి. ఆ రకంగా జగన్ ప్రభుత్వం మూడేళ్లలో ముప్పతిప్పలు పెట్టారు రా సామాన్యుడికి.